హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణ ఫ్రమ్ హర్విల్లు ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రొబేషనరీ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ జారీ అయిందండి. సో దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఫీస్ ఫ్రమ్ 2 April 2019 నుండి 22 April 2019 వరకు ఉందండి. సో ఆ నోటిఫికేషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైన డేట్స్, నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ రిలాక్సేషన్ తదితర వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. ఈ వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే దీనికి సంబంధించినటువంటి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఈ నోటిఫికేషన్లో మొత్తంగా 2000 వరకు పోస్టులు ఉన్నాయండి. సో ఇది అత్యంత భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది బ్యాంక్ ఉద్యోగం చేయాలనే ఆశ ఉన్న వాళ్ళకు ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో మనకు తెలిసిందే, ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లలో 3 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి. సో ప్రిలిమినరీలో కొంతమందిని వడబోసి మెయిన్ ఎగ్జామ్కు పంపిస్తారు, అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ నుండి కొంతమందిని వడబోసి గ్రూప్ ఎక్సర్సైజ్కు పంపించడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డేట్స్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే, అది స్క్రీన్ పైన చూస్తున్నాం. సో 2022 షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ యాజ్ ఫాలో. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్స్ 2 April 2019 నుండి 22 April 2019 అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్ 2 April 2019 టు 22 April 2019 అండి. సో డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ప్రిలిమినరీ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్కు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకునేది 3rd week of May 2019 ఆన్వర్డ్స్, అప్పటి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇక ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 8th, 9th, 15th, 16th June 2019 ఉండండి. సో ఎన్నిసార్లు అనంటే ఇది మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సో ఇన్ని రోజులు నిర్వహించడం జరుగుతుందండి. ఇక రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 1st week of July 2019 ఉందండి. అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ అనేది 2nd week of July 2019 అండి. అదేవిధంగా కండక్ట్ ఆఫ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ అనేది 28th 7th 2019 అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ 3rd week of August 2019 అండి. సో డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ 4th week of August 2019. సో మొత్తంగా ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా 3 స్టేజెస్లో జరుగుతుందండి. సో ఇక కండక్ట్ ఆఫ్ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ 7th September ఉందండి. సో మొత్తానికి అయితే డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ ఈ 2nd week October 2019. సో మొత్తానికైతే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ మొత్తం నోటిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఈ మెన్షన్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఒకసారి పరిశీలించినట్టయితే మొత్తంగా 2000 వేకెన్సీస్ అండి. ఎస్సీకి 300, ఎస్టీకి 150, ఓబీసీ 540 అంటే నాన్ క్రిమిలియర్ వాళ్ళకండి. ఇది దీనికి ఈడబ్ల్యూఎస్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉందండి, 200 పోస్టులు. జనరల్ 810. సో మొత్తంగా 2000 పోస్టులు ఉన్నాయండి. సో దీంట్లోనే హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వాళ్ళకు అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్ వాళ్ళకు పోస్టులు కేటాయించడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసినట్టయితే అంటే క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇవి యాజ్ ఆన్ 31st August 2019, August 31st వరకు వీటిని పొంది ఉండాలని చెప్తున్నారండి. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా దోజ్ హూ ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఆఫ్ దర్ గ్రాడ్యుయేషన్ మే ఆల్సో అప్లై ప్రొవిజనల్లీ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ఇఫ్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ దే విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ప్రూఫ్ ఆఫ్ హ్యావింగ్ పాస్డ్ ద గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 31st August 2019. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ ఇంటర్వ్యూ కనుక సెలెక్ట్ అయిన తట్టే 31st August 2019 వరకు వాళ్ళు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్టయితే ఇది యాజ్ ఆన్ 1st April 2019 వరకు ఇవ్వాలండి, నాట్ బిలో 21 ఇయర్స్ అండ్ నాట్ అబౌ 30 ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాక్సేషన్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్ వాళ్ళకు ఎస్సీ ఎస్టీలు అయితే 15 సంవత్సరాలు, ఓబీసీ అయితే 13 సంవత్సరాలు, జనరల్ ఆర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 10 సంవత్సరాలు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ కోటాకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ సివిలియన్ వాళ్లకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది.
ఒకసారి సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్టయితే మనం ఇంతకుముందే చెప్పుకున్నాము 3 ఫేజెస్లో ఎగ్జామ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఫేజ్ ఇస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కన్సిస్ట్స్ ఆఫ్ 100 మార్క్స్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్ టెస్ట్. ద టెస్ట్ విల్ హ్యావ్ 3 సెక్షన్స్. సో ఇది 100 మార్కులకు గాను 3 సెక్షన్లలో నిర్వహించబడుతుందండి. ఫస్ట్ సెక్షన్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, 30 క్వశ్చన్స్, 20 మినిట్స్ డ్యూరేషన్ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్, 20 మినిట్స్ డ్యూరేషన్. రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్, 20 మినిట్ డ్యూరేషన్. సో టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండ్ 1 అవర్ డ్యూరేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక మెయిన్ ఎగ్జామ్కు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారని చెప్పి ఇక్కడ నోట్ ఇవ్వడం జరిగిందండి. సో కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ విల్ బీ డ్రాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ కోడ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దెర్ విల్ బీ నో సెలెక్షన్ కట్ ఆఫ్. క్యాండిడేట్ నంబరింగ్ 10 టైమ్స్ ద నంబర్ వేకెన్సీస్. సో 10 రెట్లు అండి, 2000 పోస్టులు కాబట్టి 20,000 మంది అంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క పోస్టుకు 10 మంది ఉండేలాగా మొత్తంగా సుమారుగా 20,000 మందిని మెయిన్ ఎగ్జామ్కు పిలవడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే దీంట్లో మళ్ళీ 2 పేపర్స్ ఉన్నాయండి. ఒకటి ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ 2వది డిస్క్రిప్టివ్ టెస్ట్. సో బోత్ ఆర్ ఆన్లైన్. సో డిస్క్రిప్టివ్ టెస్ట్కు మనము కీప్యాడ్ వాడి టైప్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్క్స్కు కేటాయించడం జరిగింది. అదేవిధంగా డిస్క్రిప్టివ్ టెస్ట్కు 50 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఆబ్జెక్టివ్ టెస్ట్ జరిగిన వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఆబ్జెక్టివ్ టెస్ట్లో 4 విభాగాలు ఉన్నాయండి. అది రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్, 60 మార్క్స్. డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్, 60 మార్క్స్. జనరల్ ఎకనామీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్, 40 మార్క్స్. సో టోటల్ టైం డ్యూరేషన్ 3 అవర్స్ అండి. మొత్తంగా 155 క్వశ్చన్స్, 200 మార్క్స్. సో 3 అవర్ డ్యూరేషన్. ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్ విషయానికి వస్తే డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుందండి. విత్ 2 క్వశ్చన్స్ ఆఫ్ 50 మార్క్స్ విల్ బీ ఏ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఒకటి లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో డిస్క్రిప్టివ్ టెస్ట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన 2 విభాగాలు, రైటింగ్ అండ్ ఎస్ఏ పైన, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ పైన 2 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మినిట్స్. సో 50 మార్క్స్. ఇక 3rd ఫేజ్ కొరకు మెయిన్ ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళలో సో పోస్టుకు 1:3 చొప్పున ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 2000 వేకెన్సీస్కు ఆల్మోస్ట్ 6000 మెంబర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో 1/4 ఆఫ్ మార్క్స్ ఫర్ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఫైనల్ సెలెక్షన్ కనుక చూసినట్టయితే ఫేజ్ 1 అనేది ఓన్లీ ఇక్కడ క్వాలిఫయింగ్ పర్పస్ మాత్రమే ఇచ్చారు. సో దీంట్లో వచ్చినటువంటి మార్కులు మెరిట్ లిస్ట్లోకి కన్సిడర్ చేయరండి. ఓన్లీ ఫేజ్ 2లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అండ్ ఫేజ్ 3లో ఉన్నటువంటి జనరల్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూకు సంబంధించినటువంటి మార్కులను మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఫేజ్ 2, ఫేజ్ 3లో సెపరేట్గా క్వాలిఫై కావాల్సిన అవసరం ఉందండి. అదేవిధంగా మనకు ఫేజ్ 2లో ఉన్నటువంటి టోటల్ 250 మార్క్స్ను 75గా కన్వర్ట్ చేస్తారు. అంటే 255కి 75గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కులు మొత్తం 50 మార్క్స్, వీటిని 25 మార్క్స్గా కన్వర్ట్ చేయడం జరుగుతుందండి. సో మొత్తంగా ఈ మెరిట్ లిస్ట్ అనేది, ఈ సెలెక్షన్ లిస్ట్ అనేది 100 మార్క్స్కు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఫేజ్ 2లో వచ్చినటువంటి 250ని 75గా కన్వర్ట్ చేస్తారు, ఫేజ్ 3లో వచ్చినటువంటి 50ని 25గా కన్వర్ట్ చేసి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇంకొక ముఖ్యమైన నోట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఆ సర్టిఫికేట్ కనుక ప్రొడ్యూస్ చేయనట్టయితే వాళ్ళు జనరల్ కేటగిరీ కిందే ట్రీట్ చేయబడతారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదండి సెలెక్షన్ ప్రాసెస్. దీని శాలరీ విషయం చూసినట్టయితే సో శాలరీ ఫస్ట్ బేసిక్ ఇస్ 27,620 అని. సో చూడడానికి చాలా తక్కువగా కనిపించినప్పటికీ కూడా దీనిపైన డిఏ, హెచ్ఆర్ఏ అండ్ బ్యాంక్ అదర్ అలవెన్సెస్ కలిపితే సో మొత్తంగా మినిమం ఆఫ్ 8.20 లాక్స్ పర్ యానమ్ అండ్ మ్యాక్సిమం ఆఫ్ 13.08 లాక్స్ పర్ యానమ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇది చాలా మంచి శాలరీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు కానీ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబుల్ వాళ్ళకు 125 రూపీస్, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇంటిమేషన్ ఛార్జెస్ అండి. అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకు 750 రూపాయలండి. సో ఇవి నాన్ రిఫండబుల్ అండి. సో ఇది ఫీజు వివరాలు.
సో దీని కొరకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని చెప్పేసి బ్యాంక్ ఆఫర్ చేస్తుందండి. సో ఎస్సీ ఎస్టీ అండ్ రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళ కోసం స్పెషల్గా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని చెప్పేసి సో మన స్క్రీన్పై చూస్తున్నటువంటి సెంటర్లలో సో ఎగ్జామ్ కొరకు కొంచెం ట్రైనింగ్ కూడా బ్యాంక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలలో ఈ ట్రైనింగ్ సెంటర్స్ అనేటివి కండక్ట్ చేయబడతాయి. ఇవి ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకు ఉద్దేశించబడినవండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సో ఈ నోటిఫికేషన్ ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్కు నంబర్ ఆఫ్ ఛాన్సెస్ అని చెప్పేసి ఒకటి మెన్షన్ చేయడం జరిగిందండి. అంటే మనము ఎన్నిసార్లు రాస్తామనే ఉద్దేశించిందండి. ఇది చాలా ముఖ్యమైనది. ఇది జనరల్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఓన్లీ 4 ఛాన్సెస్ వరకే పరిమితం అండి. అదేవిధంగా జనరల్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు డిజేబుల్ క్యాండిడేట్స్ అయితే 7 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 7 సంవత్సరాలు, ఓబీసీ డిజేబుల్డ్ వాళ్ళకు 7 సంవత్సరాలు. అది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నో రిస్ట్రిక్షన్, అంటే ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అండి ఆన్లైన్ అప్లికేషన్ అండి. సో డేట్స్ 2 ఏప్రిల్ 2019 నుంచి 22 ఏప్రిల్ 2019 వరకు ఉన్నాయండి. సో దీనికి సంబంధించినటువంటి అన్ని లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి కానీ లేకపోతే ఫుల్ నోటిఫికేషన్ చూడడానికి కానీ దీనికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి, గమనించగలరు. ఇదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అండి. సో 2000 పోస్టులు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయండి. సో దీనికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.